అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఏం చేసినారని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కుప్పం సభలో ఆయన మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్టుందంటే, అమ్మకు అన్నం పెట్టలేదు, పిన్నమ్మకి బంగారు గాజులని వాళ్ళ నాయన చెప్తున్నాడు డైలాగు. బహుశా రాజశేఖర రెడ్డి గారు ఊహించినాడు ఈ డైలాగు నా కొడుకుకే భవిష్యత్తులో వర్తిస్తుందని, తెలియక చెప్పినట్టున్నాడు ఆయన. ఆ డైలాగ్ ఈయనకే వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతాడా, కడప జిల్లావాసి ముఖ్యమంత్రి అయినావు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు, నీకు రాష్ట్రంలో 22 మంది ఎంపీలు, కడప జిల్లా 9 మంది రాజ్యసభలు, కడప జిల్లా నుంచి నీకు 10కి 10 ఎమ్మెల్యేలు ఉమ్మడి కడప జిల్లాలో, తర్వాత 2 ఎంపీలు, అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు అన్నీ కూడా 90-95% మీ చేతుల్లోనే, జిల్లాలు అన్నీ మీరే దౌర్జన్యంగా ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవాలు చేసుకున్నారు, అన్ని ప్రజా ప్రతినిధులు మీ చేతుల్లో పెట్టుకొని నువ్వేం చేసినావు కడప జిల్లాకు, వస్తావా బహిరంగ చర్చకు, ఎక్కడికైనా పులివెందులకు రమ్మన్నే వస్తా, లేదు తాడేపల్లి ప్యాలెస్కు రమ్మన్నే వస్తా, లేదు ఇంకా మీరు ఎవరైనా వైకాపా నాయకులు 10 ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే బహిరంగ చర్చకు రావాలా, నేను 5 అంశాలు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఏం చేయలేదో చెప్తా. ఒకటి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలా. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ 10 ఎమ్మెల్యేలు ఉన్నాక, 2 ఎంపీలు ఉన్నాక కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా తెచ్చినారా? ఏమైనా యువకులకి ఎక్కడే కానీ కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలా? వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక్క పరిశ్రమ పేరు, ఇదోయా ప్రవీణ్ రెడ్డి పలానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినాక జిల్లాకి ఈ పరిశ్రమ తెచ్చినాం, 1000 మందికి ఉపాధి కల్పించినాం, కడప స్టీల్ ప్లాంట్ ఊసలేదు, కొప్పర్తిలో ఇక్కడ కడపలో పారిశ్రామిక పరిశ్రమలు నెలకొల్పుతాం, పారిశ్రామిక హబ్ చేస్తామన్నారు, పరిశ్రమలు ఏమైనా పెట్టినారా? మూతబడినటువంటి ఫ్యాక్టరీలు, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నాడు, ప్రొద్దుటూరులో పాల కేంద్రం తెరుస్తామన్నాడు, నందలూరులో ఆర్విన్ ఫ్యాక్టరీ తెరుస్తానన్నాడు, పాతవి తెరుస్తూ ఇంకా పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు పెడతా అన్నాడు. యువత కడప జిల్లాలో ఉండే యువత ఆలోచన చేయండి, ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా వైకాపా నాయకులకి, ఎక్కడైనా సరే ఒక చిన్న పరిశ్రమ పేరు చెప్పండి. యువతకు ఉపాధి కల్పించలే, యువతని గంజాయి వైపు, డ్రగ్స్, ఈ మాఫియాలు, తర్వాత బెట్టింగ్లు, అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యేలాగా చేసినారు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక. యువతను అట్లా చేస్తే రైతుల విషయానికి వద్దాం, ముఖ్యమంత్రి జిల్లాలో ఇంత కరువు వచ్చింటే ఒక్క కరువు మండలంగా ఒక్క మండలం ప్రకటించినా? ఎన్ని కరువు మండలాలు ఉన్నాయి? అసలు కరువు మండలాల గురించే నువ్వు పట్టించుకోలే. రైతుకు ఏనాడైనా 1 మీటర్ డ్రిప్ ఇచ్చినారా? యూరియా ధరలు పెరిగినాయి, ఫాస్ఫేట్ ధరలు పెరిగినాయి, కూలీల ధరలు పెరిగినాయి, రైతుకు మద్దతు ధర లేదు, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసినారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.